కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సోనియా గాంధీ రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది అయితే దీనిపై ఇప్పటి ఆ పార్టీ నాయకుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు పార్టీలో నాయకత్వ మార్పులు తీసుకురావాలని ఇరవై మూడు మంది సీనియర్లు రాసిన లేఖపై సోనియా గాంధీ స్పందించినట్లు తెలుస్తోంది అందరం కలిసి ఉమ్మడిగా కొత్త అధ్యక్షుని వెతుకుదామని వారితో సోనియా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది ఇక మీదట పార్టీ సారథ్య బాధ్యతలను తాను మొయ్యలేరని సోనియా వారితో వ్యాఖ్యానించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి ఆగస్టు పదిన పార్టీ అధ్యక్ష గడువు ముగియడంతో మరోసారి సోనియానే అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని పార్టీ కమిటీ కోరినప్పటికీ అందుకు తాను ఏమాత్రం సుముఖంగా లేనని సోనియా వారితో పేర్కొన్నట్లు పార్టీ సీనియర్ తెలిపారు రేపు జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆమె రాజీనామాను అధికారికంగా ప్రకటిస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది ఒకవేళ అధ్యక్ష పదవికి సోనియా రాజీనామా చేస్తే మరోసారి రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగిస్తారా లేక కొత్త నేతను ఎన్నుకుంటారా అని జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది